గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ రేపు యదావిధిగా టిఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రభావం ఉండదన్న సీఎం సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏపీలో చర్చ గులాబీ బాస్కో మద్దతు పలుకుతున్న ఇతర రాష్ట్రాలు మునుగోడులో దూసుకుపోతున్న టిఆర్ఎస్ గులాబీ పార్టీకే ఓటేస్తామంటున్న జనం ఇంటింటికి నల్ల 99.8% ఇళ్లకు మరుగుదొడ్లు స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణకు టాప్ ప్లేస్ తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం అక్కడక్కడ వర్షాలు పడతాయన్న ఐఎండి బుల్టెన్ల అప్డేట్ చూస్తే కొందర్లో ఒక మీమాంస ఇప్పుడు జాతీయ పార్టీ ఎందుకని కొందర్లో ఒక సందేహం ఇది మనం చేయగలమని కొందర్లో ఒక ప్రశ్న మనం గెలిచి చూపించగలమని ఈ ప్రశ్నలకు జవాబే సీఎం కేసీఆర్ ఆలోచన కార్యచరణ ఓటమిరగని సీఎం కేసీఆర్ వ్యూహం దేశంలో గత 8 ఏళ్లలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది పరిపాలన దారి తప్పింది రాష్ట్రాలను బలహీనం చేయడం ద్వారా కేంద్రాన్ని బలోపేతం చేసి పూర్తిగా తనపై ఆధారపడేలా ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే ధోరణి ప్రబలింది మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి ఇదే దూకుడు ఇదే పెత్తందారి విధానం కొనసాగితే సమీప భవిష్యత్తులో ప్రాంతీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రాంతీయ అస్తిత్వం ప్రమాదంలో పడడమంటే ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు పొంచి ఉన్నట్టే ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ స్థాయిలో నిర్మాణాత్మకంగా రాజకీయ పార్టీ అవసరం తప్పని మోదీ బీజేపీ ప్రధాన ఎజెండా జాతీయ అస్తిత్వం భిన్నమైన నాగరికతలు భాషా సంస్కృతులు ఆచార వ్యవహారాలు ఉన్న దేశంలో జాతీయత పేరుతో ప్రాంతీయ అస్తిత్వాన్ని దారుణంగా ప్రమాదంలోకి నెట్టేసింది బీజేపీ సర్కార్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి వెన్నంటి ఉన్న శివసేన అకాళీదళ్ జేడీయూ వంటి పార్టీలను దూరమయ్యేలా చేసింది ఇంకో పక్క ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీనం చేసింది కాశ్మీర్ లో పీడీపీ కర్ణాటకలో జేడీఎస్ తమిళనాడులో అన్నాడీఎంకేను మళ్లీ పుంజుకోని పరిస్థితుల్లోకి నెట్టేసింది బీజేపీ ఆధిపత్యాన్ని అంగీకరించిన ఒకటో రెండో పార్టీలను మినహా మిగతా అన్ని పార్టీల పైన ఉక్కు పిడికిలు బిగిస్తోంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వంటి చోట్ల రాజకీయ అనిశ్చితి స్పష్టంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంది సాక్షాత్తు ప్రధానమంత్రి స్వయంగా రాజస్థాన్ లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారంటేనే బీజేపీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్ర అమలు వేగం పుంజుకుంది ఈ పరిస్థితిని గట్టిగా ఎదుర్కోవడానికి ఒక దృఢమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ తప్పనిసరైంది దేశంలో బహుళత్వాన్ని పరిరక్షించాలంటే మరో జాతీయ పార్టీ మినహా మరో మార్గం లేదనే వాతావరణం నెలకొంది నిజానికి మోదీ పాలనలో ప్రభుత్వం అంటే లాభ నష్టాల బేరీజు వేసుకునే వ్యాపార సంస్థలా మారిపోయింది విద్యుత్ మార్కెట్ ధరకు కొనుక్కోవాలి గ్యాస్ మార్కెట్ ధరకు కొనుక్కోవాలి నిత్యావసరాలు పెట్రోలు ఇలా ప్రతిదీ మార్కెట్ ఆధారితంగా ప్రజలు అందుకోవాలి భారతదేశం సంక్షేమ రాజ్యమని మనం లెక్కించుకున్న రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని పూర్తిగా మార్చివేస్తోంది జిఎస్టి పేరుతో పన్నుల వ్యవస్థ సంస్కరణల పేరుతో విద్యుత్ దొట్టిదారి చట్టాలతో వ్యవసాయం ఒక్కటే విద్యా విధానం పేరుతో విద్యారంగాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా పట్టు బిగించింది బహుముఖీనమైన ప్రాంతీయతత్వమే భారతదేశ అస్తిత్వం ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి విస్తృత జాతీయ వేదిక అవసరం బీజేపీ నిరంకుశ పోకడలకు బలంగా నిలవరించడానికి జాతీయ పక్షం అనివార్యమవుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా ఒక్కడే కదులుతున్నారు బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది కాంగ్రెస్ బలహీనం కావడంతో ఆ శూన్యతను సంపూర్ణం చేయడంలో ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయి మరోపక్క ములాయం లాలు శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతలు జాతీయ రాజకీయ యువనికపై నుంచి కనుమరుగైపోయారు సోషలిస్టు కమ్యూనిస్టు భావజాలాలు ప్రాసంగికతను కోల్పోయాయి
ఈ దేశంలో దేశాభివృద్ధి ఎజెండాగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం అవసరమైంది. పార్టీల ఎజెండాలు వాటి ఎజెండాలు కాకుండా ప్రజల ఎజెండా దేశానికి కావాలి. ఈ దేశాన్ని గాడిన పెట్టాలంటే మరో వేదిక రావాలి. ఆ వేదిక తెలంగాణ నాయకత్వమే వహించాలి అనే ఆకాంక్షను సీఎం కేసీఆర్ ఇటీవల అనేక బహిరంగ సభల్లో సమావేశాల్లో గొంతెత్తి నినదించారు. ఇది రాజకీయ నినాదం కాదు, ప్రజల ప్రగతి నినాదం. ఈ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్ కు దేశవ్యాప్తంగా అద్భుతీయమైన స్పందన లభిస్తోంది. బీజేపీ ముక్త భారత్ నినాదంతో ముందుకొస్తున్న కేసీఆర్ కు పలు రాష్ట్రాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రజా ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడు కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అంటూ అన్ని వర్గాల జనం స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక తీర్మానాలు చేస్తూ ప్రతిన బూనుతున్నారు. తెలంగాణ ప్రదాత అభివృద్ధి సంక్షేమాన్ని జోడెత్తుల్లా నడిపిస్తున్న తెలంగాణ దార్శనికుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ కు ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. జాతీయ రాజకీయాల్లోకి ఆయన రాకను ఇతర రాష్ట్రాల జనం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. దేశానికి కేసీఆర్ సరికొత్త తోవ చూపించాలని బలంగా కోరుకుంటున్నారు. బీజేపీ పాలనలో అధమస్థానానికి చేరిన భారత్ కు నూతన జవసత్వాలు అందించే సత్తా కేసీఆర్ కే ఉందని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు మద్దతుగా ప్రత్యేక తీర్మానాలు ప్రతిజ్ఞలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి పలు రాష్ట్రాల నుంచి అఖండ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఏపీలో అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాకినాడకు చెందిన క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సభ్యుల నుంచి మద్దతు వెల్లువెత్తింది. సీఎం కేసీఆర్ ప్రకటించనున్న జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభ్యులంతా తీర్మానం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది సభ్యులున్న ఈ ఆర్గనైజేషన్ కు సంబంధించి కాకినాడలో భారీ సభ జరిగింది. తమ సంపూర్ణ మద్దతు సంబంధించి ఎమ్మెల్సీ రాజేశ్వరరావుకు సభ్యులందరూ కలిసి తీర్మానం ప్రతినిధించారు. సెక్యులరిజాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలనుకోవడం హర్షణీయమన్నారు సివైఎఫ్ డైరెక్టర్ వై మూర్తిరాజు. ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మత స్వేచ్ఛను కాపాడేందుకు వస్తున్న సీఎం కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మూర్తిరాజు స్పష్టం చేశారు. అటు మహారాష్ట్ర జనం కూడా సీఎం కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని మహారాష్ట్ర వాసులు బలంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మహారాష్ట్రలోని ఎస్గి గ్రామస్తులు విదా అయ్యారు. తెలంగాణలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు అమలైతే బాగుండేదని వారి ఆలోచన. అంతేకాదు ఎస్గి గ్రామస్తులు సీఎం కేసీఆర్ యుగపురుషుడిగా భావిస్తున్నారు. దేశంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇక భారత్ కు తిరుగుండదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్లాగా దేశ ప్రజలందరికీ బతుకులు వెలిగిపోతాయని బలంగా నమ్ముతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రమని తేడా లేకుండా జనమందరి మధ్యలో ఒకటే ఆలోచన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే, విజయం సాధించాల్సిందే. అందరూ కోరుకునేది ఒక్కటే, జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి, దేశ ప్రజల తలరాతలు మారాలి. సీఎం కేసీఆర్తోనే అది సాధ్యమన్నది జనమందరి విశ్వాసం. అందుకే అన్ని వర్గాల జనం సీఎం కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ఓవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు చేరికలతో గులాబీదళంలో జోష్ ఊపందుకుంది. డప్పు దరువులు, బతుకమ్మలతో అన్ని వర్గాల జనం టీఆర్ఎస్ నేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేస్తున్నారు. మునుగోడు గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని తేల్చి చెబుతున్నారు. మున్
కొనుగోడు నియోజకవర్గంలో కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. జనమంతా గులాబీ జెండాకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు. టీఆర్ఎస్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల జనం తేల్చి చెబుతున్నారు. అందుకే ఊరూరా ఎక్కడ చూసినా గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు వెల్లువల టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. మరిగూడెం మండలం సరంపేటలో 100 మంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి జగదీష్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చి చెప్పారు ఆయన. సీఎం కేసీఆర్ జాతీయ అరంగేట్రానికి భయపడి హడావిడిగా మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ గారు జాతీయ పార్టీగా మారుస్తున్న ఢిల్లీకి వస్తున్న సంకేతం ఏదైతే ఇచ్చిందో దానికి భయపడే ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిండ్రు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా ఇంత ఆకస్మికంగా ఆ మేఘాల మీద ఏమాత్రం ముందస్తు సూచన లేకుండా చేసిండ్రు. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. సంతోషం, మేము స్వాగతిస్తూ ఉన్నాం, మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకంటే ఎక్కువ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని జాతీయ రాజకీయాలకు పంపాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి తప్పకుండా. మనకు అందించిన సేవలే ఈ దేశానికి అందిస్తే మన నాయకుడు మనకు గర్వకారణం అన్న పద్ధతుల్లో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మునుగోడులో గెలిచి తీరుతాం. టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది, అందులో సందేహం లేదు. బీజేపీ ఇక్కడ ఓడిపోతుందని వాళ్ళకి తెలుసు. ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ పేద మధ్యతరగతి ప్రజల పొట్టలు కొడుతున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ఏ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విపక్షాలది అనవసరపు హడావిడేనని దుయ్యబట్టారు ఆయన. మునుగోడు ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు ఎదురులేదని మంత్రి తలసాని తేల్చి చెప్పారు. డెఫినెట్ గా ప్రజలు ఈ గులాబీ జెండా మాదనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాదనుకుంటున్నారు, కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అనుకుంటారు. ఇంకంతకంటే ఏం కావాలి? వాళ్ళకు ఉన్న ఎట్లా ఉందంటే వాళ్ళకి యాంగ్జైటీ, నువ్వు ఏదైనా మాట్లాడుతావా, నేను ఏదైనా మాట్లాడతా. ఇప్పుడు ఏమంటారు, మాది భారత నేషనల్ పార్టీ కాబోతుంది కాబట్టి వాళ్ళకి ఏం లేదు ఇక్కడనే. మీకెందుకు తొందరగా, నీకు భయం లేకపోతే ఎందుకు మాట్లాడుతాం? వాళ్ళకంటే ఎక్కువ కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో కూడా జరుగుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ఏ ఏ టీవీ ఏ పేపర్ తీసుకున్నా కానీ బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆదరణ ఉన్నది. డెఫినెట్గా చాలా ఈజీగా గెలుస్తారు ఇదైతే. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పిచ్చి పబ్లిసిటీ కోసం ఎక్కువ ఊహించుకొని బోల్తా పడ్డారు. హుజూర్ నగరు లేకపోతే ఇక్కడ నాగార్జున సాగరానికి అంతకంటే గొప్ప నాయకులు కాదు కదా ఇప్పుడు నిలబడబోయేది. కాబట్టి చూస్తారు, రేపు డెఫినెట్గా చూస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురం అంబరాన్నంటింది. ఇతర పార్టీల నుంచి చేరికల సందర్భంగా గులాబీ నేతలు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు డప్పు దరువులతో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి గులాబీ పార్టీకి మద్దతు పలికారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. వివిధ పార్టీల నుంచి 600 మంది నేతలు కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారంతా కలిసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.